ఫైల్ చేరువచ్చినటువంటి నేటి అభ్యవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పలకాలని అమిత్ షా గారికి జోష్ అన్న అదే జోష్ ఉంటారన్న ఈ జోష్ చూస్తే కేస్ అసలు పాపం ఆగా అన్న కేసీఆర్ సార్ కనబడుతుండ మీకు కనబడుతుండా ఏమైంది కేసీఆర్ సార్ అంటే నాకు గురువు అన్న కేసీఆర్ సార్ నాకు గురువు అన్న కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నానా నా గురువు బాగుండాలని కోరుకోనా లేదా అందుకే మళ్ళీ ఎత్తున్నా హైదరాబాద్ గడ్డ వేగ ఎత్తున్నా సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి కేసీఆర్ సార్ మాకు చూపెట్టండి కేసీఆర్ సార్ కి ఏమైంది కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యంతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రి మాకు కావాలి మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికి భయం భయంగా ఉందన్న నాకు కేసీఆర్ సార్ ఉండాలన్న మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్నా మేము సర్వే జన సుఖినోభవంత్ అంటూ ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న వచ్చేది మన రాజ్యం అన్న మోడీ రాజ్యం వచ్చేది అమిత్ షా రాజ్యం వచ్చేది రామరాజ్యం రామరాజ్యాన్ని ఎవడు ఆపలేడు మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు వస్తే వాడి మసై పటపటప కండు కొరికే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధీటుకు తట్టుకోవాలన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి ఎందుకు ఓటాలన్న బీఆర్ఎస్ పార్టీకి దేనికోసం ఓటాలన్న అరే ఓ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే 12% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే వేయండి ఆ పార్టీకి ఓటు అరే ఒకరో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే వేయండి ఆ పార్టీకే ఓటు ఇలా పేద ప్రజలకు ఇలా పట్టాలిస్తే వేయండి ఆ పార్టీకే ఓట్లు రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీని బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేసినని మీరు భావిస్తే వేయండి ఆ పార్టీకే ఓటు మహిళల మీద అత్యాచారం ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే వేయండి ఆ పార్టీకి ఓటు అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షల బతుకు బర్బాద్ అయిందన్న ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలి ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైనరన్న దేనికోసం అంటే 5 లక్షల కోట్ల పేసిండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన బతుకులు బర్బాద్ చేసిండన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్న సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్న ఫ్లెక్సీలు చెబుతున్నారు గోడల మీద పేలి పెయింట్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చింది అని 5 లక్షల కోట్ల పేసింది కేసీఆర్ 5 లక్షల కోట్ల పిఎస్ఐ ఏ విధంగా అప్పు తీసుకోరు చెప్పాలని లేదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాంటుంది 5 లక్షల కోట్లు ఎప్పటి ఎక్కడ వేస్తుందన్న పాకిస్తాన్ ఓడిస్తాడా బంగ్లాదేశ్ ఓడా రాహుల్ గాంధీ ముద్ర కొట్టిస్తాడా ఇచ్చేది మోడీ అన్న మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతారన్న మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్న కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత అయినా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల్లో రాజ్యం రావాలి ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్టినవన్న మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా కానీ వచ్చేది మన రాజ్యం మోడీ రాజ్యం ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీని మర్చిపోతామన్నా బహిసాను మర్చిపోతామా